అనకాపల్లి పర్యటనలో ఉన్న సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేశారు. వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఈ పథకం కింద 18,750 చొప్పున నగదు అందుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాల శాశ్వత జీవనోపాధి పొందేలా, ప్రతి నెల స్థిర ఆదాయం లభించేలా సీఎం జగన్ 2020 ఆగస్టు 12 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 3 విడతల్లో ఈ నిధులను మహిళలకు అందించగా, తాజాగా అనకాపల్లి పర్యటన సందర్భంగా 4 విడత నిధులను విడుదల చేశారు. పిసినిగాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మహిళా దినోత్సవం ముందు రోజు అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది అన్నారు జగన్. 58 నెలల పరిపాలనలో అక్కా చెల్లెమ్మల ఆర్థిక సాధికారత లక్ష్యంగా మన ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు జగన్. దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా 18% అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తమ నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో 99.83% రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్1గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నేను చెప్పే ప్రతి అంశము కూడా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మందికి నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు ఆ తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ 4 ఏళ్లలోనే ఏకంగా 19,190 కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా, ఇలాంటి చేయూత అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్ అనకాపల్లి టూర్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. పర్యటన సందర్భంగా ఆయన చేయూతలోని 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పక్కన పక్కటం ద్వారా పూర్తి స్థాయిలో కూడా 4వ విడత పూర్తి చేశారు. ఆసక్తికరమైన అంశాలైతే ఈ బహిరంగ సభలో చోటు చేసుకున్నాయి. ముందుగా మాట్లాడిన జిల్లాకు సంబంధించిన మంత్రి గుడివాడ అమర్ మరోసారి జగన్మోహన్ రెడ్డి పైన తనకున్న ప్రేమను దాటుకున్నారు. ప్రధానంగా తనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి తాను కృషి చేస్తానని, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలుపుకునే బాధ్యత నాకు అప్పచెప్పారని, ఆ నియోజకవర్గాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా తనను నియమించడం పట్ల కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఇదే సంబంధించి మరోమారు ప్రజలకు ప్రభుత్వం చేసిన మేళ్లను పూర్తి స్థాయి ప్రతి ఇంటికి మేలు జరిగింది, మీకు వ్యక్తిగతంగా అనుకుంటేనే తనకు ఓటు వేయండి అని ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, తాను ఒంటరిగా ఎందుకు వెళ్లాలనుకుంటున్నాను అనే అంశాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అమరు కానీ లేదా పార్టీని నమ్ముకున్న ఉన్న వారికి ఎటువంటి అన్యాయము జరగనివ్వను అనే విధంగా కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ముఖ్యమంత్రి పర్యటన పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున జనాలు కూడా రావడం జరిగింది. అయితే కొంత ట్రాఫిక్ పరంగా ఇబ్బంది ప్రాంతంలో జాతీయ రహదారి పైన ట్రాఫిక్ మళ్లించడంతో కొంతమేరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి ముందు, ఈ బహిరంగ సభకు ముందు, ఆ తర్వాత కూడా జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయ పరిస్థితులను వారికి వివరించి ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీని గెలిపించుకునేందుకు ఏ ప్రయత్నాలు చేయాలనే అంశాలను కూడా వారితో చర్చించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటన ముగించుకొని వెళ్ళినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతీయ ఇన్ఛార్జి సమన్వయకర్త వైవి సుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఒక సమావేశం అయితే జరుగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సూచించిన అంశాలన్నిటిపైన కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. స్వప్న, థ్యాంక్ యూ శ్రీరామ్.